అయితే ఇందాక మీరు చెప్పారు కదా ఓట్ల గురించి ఆత్మాభిమానం గురించి ఆత్మాభిమానం విషయము ఈయన మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ గట్టిగా డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టైనా కానీ అక్కడ గెలవాలి అని అనుకుంటుందని వినిపిస్తుంది పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది అయితే డబ్బుకి ప్రజలు లొంగరంటారా ఒక గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి ఇలా ఉంటారంటారా అది ఎప్పుడు జరుగుతుంది అంటే రాజకీయ పరిస్థితుల ఆధారంగా జరుగుతుంది అది ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన చూడండి ఉప ఎన్నికలు రెండు రకాలుగా జరిగినాయి మన దగ్గర తటస్థ స్థితిలో ఇష్యూ బేస్డ్గా అంటే ఇది ఇష్యూ బేస్డ్ కాబట్టి తటస్థ స్థితి అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా టీఆర్ఎస్ ఖర్చు పెట్టే వ్యయానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి నేను కాదని చెప్పా బట్ ఇక్కడ ఏంటంటే ఇష్యూ బేస్డ్గా హుజూరాబాద్ ఉప ఎన్నిక మారుతున్నది కాబట్టి డబ్బులు అంతగా పనిచేయకపోవచ్చు చేయొచ్చు మేబీ కొంతమేరకైనా డబ్బు పనిచేస్తుంది కానీ గతంలోలాగా నాగార్జునసాగర్లో లాగా లేకపోతే హుజూర్ నగర్లో లాగా అంతగా పనిచేయకపోవచ్చు కొంతమేరకు పనిచేయచ్చు కానీ దాంతోటే గెలుపును సాధించే అవకాశాలు అంతగా ఉంటాయని నేను అనుకోను సెల్ఫ్ రెస్పెక్ట్గా ఆ ప్రియారిటీ ఇష్యూ బేస్డ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం కొంచెం మొగ్గు ఇటు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు దుబ్బాక ఉప ఎన్నిక అదే చెప్పింది దుబ్బాకలో అన్ని పార్టీలు ఖర్చు పెట్టినాయి టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది బీజేపీ ఖర్చు పెట్టింది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖర్చు పెట్టింది అన్ని పార్టీలు ఖర్చు పెట్టినా కానీ వారు డిసైడ్ అయినరు ఫలానా పార్టీకి మాత్రమే ఓటేస్తే సిద్దిపేట అలా ఎందుకుంది దుబ్బాక ఇలా ఎందుకుంది అనే దానికి ఒక సమాధానం దొరుకుతుందనే ఒక ధైర్యంతో ప్రజల్ని రఘునందన్ కోటెప్పించిందని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ కూడా సరే డబ్బు అన్నప్పుడు ఓన్లీ టీఆర్ఎస్ పెడుతుందని నేను అనుకోను పోటీ చేసే ప్రతి అభ్యర్థి పెట్టవచ్చు కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది అది వేరు టీఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువ పెట్టవచ్చు వీళ్ళు తక్కువ పెట్టవచ్చు ఇంకోటి తక్కువ తక్కువ పెట్టవచ్చు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇష్యూ బేస్డ్గా జరుగుతున్నప్పుడు ఇష్యూ బేస్డ్గానే ఓటింగ్ జరుగుతుందని మెజారిటీ ఓటింగ్ అట్లా జరిగే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు మనం ఇవి పక్కన పెడితే వీళ్ళ అంటే రాజకీయ పార్టీలో వాళ్ళు వాళ్ళు చర్చించుకునే విషయాలను పక్కన పెట్టేస్తే అభివృద్ధి విషయంగా ప్రజలకి ఏం జరగాలి అనే దాని గురించి ఆలోచిస్తే మాత్రం హుజూరాబాద్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని మంత్రులు అంటున్నారు కదా మరి ఆయన అక్కడే ఉన్నారు రాజేందర్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతారు ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి మేడం ఆ ప్రశ్ననే ఒక భూమురాంగ్ ప్రశ్న అది అది రాజకీయంగా తెలివిగా మనం ప్రశ్నించదగ్గది అది ఏదో ఒకటి ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నించినట్టు ఉంది అది ఆ మంత్రులది కూడా ఇక్కడ ఏంటంటే భూమురాంగ్ క్వశ్చన్ ఎందుకంటున్నా అంటే తెలంగాణ వైడ్గా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు మిగతా అభివృద్ధి పనులు కావచ్చు అవి ఏ కారణంలో ఎలా అమలు జరుగుతున్నాయో హుజూరాబాదులో కూడా ప్రతి ఊర్లో అలాగే జరుగుతాయి ఇంకో తీరుగా జరగవు హుజూరా హుజూరాబాద్ అనేది తెలంగాణకు అతీతంగా లేదు అదేం ప్రత్యేక రాష్ట్రం కాదు అది అదొక నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నదో హుజూరాబాదులో రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాదులో కూడా అదే విధమైన అభివృద్ధి అక్కడ జరిగి ఉంటుంది ఇంకొకటి మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఈ రెండు పథకాలు స్టేట్ వైడ్గా ఏ రకంగా అమలు అవుతున్నాయో హుజురాబాద్లో కూడా ఆ రకంగానే అమలు అవుతుంది అదే అభివృద్ధి దానికి అతీతంగా బ్రహ్మదేవుడు కాదు కదా రాజేందర్ ఇప్పుడు ఇంకొకటి ఆయన ఒక మంత్రిగా పనిచేసిండే కానీ ఆయన సీఎం కాదు కదా దాన్ని గజ్వేలో సిద్దిపేటో చేయడానికి ఆయన ముఖ్యమంత్రిలో లేకపోతే ఇంకోవరు అయితేనేమో అది వేరు ఉంటుండే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక సాధారణ మంత్రి కాకపోతే అతని కాన్స్టిట్యున్సీలో అతను ఎంతవరకు దృష్టి పెట్టిండు అనేది మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ వైడ్గా ఇంప్లిమెంట్ అయినట్టు కానీ అక్కడ కూడా జరిగి ఉంటాయి యాజ్ ఎ మినిస్టర్గా ఆయన అదనంగా ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చేసి ఉండొచ్చు అక్కడ చేయలేదని మనం చెప్పలేము పూర్తిగా చేయలేదని చెప్పలేము పూర్తిగా చేసిండని చెప్పలేము పబ్లిక్ వ్యూ చూసినప్పుడు మాత్రం రాజేందర్ బాగానే పని అనే అభిప్రాయం అక్కడ స్థానిక ప్రజల నుంచి మనకు మీడియా ద్వారా కొంతమేరకు తెలుస్తుంది నేనైతే ప్రత్యేకంగా పోలేదు కానీ మీడియా ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజేందర్ బాగానే పనిచేస్తుండు మాకు రోడ్లు వేసిండు నల్లాలు పెట్టిపించిండు ఏదో ఏదో సంథింగ్ ప్రజలు అక్కడ చెప్తున్నారు అభివృద్ధి అంటే దీన్ని అభివృద్ధి అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్నా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు హుజూర్ నగర్లో తీసుకొచ్చి కట్టడానికి ఏం లేదు అక్కడ ఓ నది ఇది ఏమీ లేదే దీన్ని అంటాం మనం అవి కాళేశ్వరం అభివృద్ధి అంటాం కాళేశ్వరం నీళ్ళు ప్రజల దగ్గరికి వస్తున్నాయి అదొక పెద్ద ప్రాజెక్ట్ అది బౌలార్థ సాధక సాధక ప్రాజెక్ట్ అంటుంది దాన్ని దాంతో తెలంగాణ వైడ్గా ప్రయోజనాలు జరిగేటువంటి అద్భుతమైన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ద్వారా హుజూర్ నగర్ కూడా నీళ్ళు రావాలి రాకపోతే ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతుంది కానీ రాజేందర్ కారణం కాడు కదా అంటే అక్కడ భూమరాంగ్ క్వశ్చన్ అని నేను అందుకే అంటున్నా మంత్రులు రాజేందర్ మీద ఆరోపణ చేయడానికి కానీ రాజేందర్ని ప్రశ్నించడానికి కానీ సరైన ప్రశ్నలు దొరకనప్పుడు ఇటువంటి భూమరాంగ్ ప్రశ్నలకు వెంబడి పడి అడిగిన నేను అనుకుంటున్నాను మీనింగ్ లెస్ కదా అది ఆలోచిస్తే అలాగే డెవలప్మెంట్ వేరు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వేరు మీరు రెండు రకాలు చూడాలి అభివృద్ధి వేరు సంక్షేమం వేరు వాళ్ళ అభివృద్ధి గురించి అడుగుతుండ్రా సంక్షేమం గురించి అడుగుతుండ్రా అభివృద్ధి గురించి అడిగినప్పుడు రాజేందర్ ఏం చేయాలి ఆ కానిస్టెన్సీలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి రాజేందర్ నగర్ రా హుజురాబాద్లో కడతాడా రాజేందర్ సాధ్యమా ఏది అభివృద్ధి తనకు ఉన్న పరిధిలో అక్కడ ఆసుపత్రులు కావచ్చు ఆర్టీసీ బస్ డిపోలు కావచ్చు బస్ స్టాండ్స్ కావచ్చు రోడ్లు కావచ్చు అంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి తన కాన్స్టిట్యుయెన్సీలో బాగానే జరిగింది అనేది అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు అంతకు మించిన అభివృద్ధి రాజేందర్ చేతిలో ఉండదు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కేబినెట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజేందర్ను ఆ రకమైన ప్రశ్న అడగడం అంటే హండ్రెడ్ పర్సెంట్ అది బూమ్రాంగ్ క్వశ్చన్ అనే చెప్పాలి మనం ఓకే ఓకే సార్ దుబ్బాకలో రఘునందన్ గెలుపుతో బీజేపీకి పునాది పడింది అన్న మాట వినిపించింది అప్పుడు ఎవరికి బీజేపీకి 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 పునాది అన్నట్లు ఇప్పుడు ఇన్ కేస్ రాజేంద్ర గారు కూడా గెలుస్తారు అనుకుందాం అప్పుడు ఇంకా బీజేపీ పూర్తి స్థాయిలో ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రతిపక్షం మాదే మాదే అంటున్నారు కాబట్టి తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోబోతున్నాయి అనుకోవచ్చా గట్టిగా పోటీ ఇవ్వబోతుందా బీజేపీ ఒక రకంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో దీనికి బేసికల్గా చెప్పుకోవాలంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది అనే ఫీలింగ్ లేదు తెలంగాణలో అంతే కదా రాజేందర్ లేదు ఉంది లేని లేదట్ల లెక్క ఆ రకంగా అనిపిస్తుంది ఫీలింగ్ అది పబ్లిక్ ఫీలింగ్ అది లేదని మనం అనం కానీ ఉంది కానీ పబ్లిక్ ఫీలింగ్లో మాత్రం లేదు అయితే ఇక్కడ ఏందని అంటే దీని తర్వాత అంటే ప్రతిపక్షం లేదు రాజేందర్ ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయన శాసనసభ్యత్వానికి ఎప్పుడైతే రాజీనామా చేసిండో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం మాత్రం స్టార్ట్ అయింది అందులో ఎవరికి అనుమానం లేదు రాజేందర్ గారి వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కలగబోతుంది అందులో ఎవరికి అనుమానం లేదు అది రెండోది ఏంటంటే ఇష్యూ బేస్డ్ తోటి అతను బయటికి వెళ్ళి ఇప్పుడు అతను ఏంటంటే గెంటేయబడ్డాడు ఒక రకంగా అట్లా కనపడుతుంది ప్రజలకు సరే గింటేసినా లేదా అని కాదు కానీ కాకపోతే ఒకటి జరిగింది ఏంటంటే అప్పుడు అతని మీద ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్తను రిలీజ్ చేయడము ఇతను భూ ఆక్రమణకు పాల్పడ్డాడని ప్రచారం జరగడం దాని తర్వాత మినిస్ట్రీల నుంచి తొలగించడం వరకే కేసీఆర్ గారు చేశారు కానీ పార్టీకి రాజీనామా చే పార్టీకి పార్టీ నుంచి ఆయన కేసీఆర్ తొలగించలే రెండోది శాసనసభ్యత్వం నుంచి కూడా రాజేందర్ను కేసీఆర్ తొలగియలే పార్టీకి కానీ శాసనసభ్యత్వానికి కానీ రాజీనామా చేసింది స్వయంగా ఈటెల రాజేందర్ మాత్రమే కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించారని మనం చెప్పలేం ఈయన నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ చెప్పి ఎందుకంటే నా మీద అకారణంగా ఆరోపణలు మోపబడుతున్నాయి దర్యాప్తులు జరుగుతున్నాయి ఇదంతా కుట్ర జరుగుతుంది పైన అనే అభిప్రాయంతో తనకు తానుగా పార్టీకి రాజీనామా చేసిండు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పుకి వెళ్ళిండు చెప్పాలి ఇందులో స్ట్రాటజీ ఏంటి సార్ పార్టీ వెళ్ళి అతనే రాజీనామా చేయడం జరిగింది కేవలం అతని మీద ఆరోపణలు రావడం ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించడం మంత్రివర్గం నుంచి తొలగించడం వరకు ముఖ్యమంత్రి గారి చర్యలు కనపడతాయి మనం పార్టీకి రాజీనామా చేయడం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది రాజేందర్ గారి యొక్క పని అది కాబట్టి ఇక్కడ పార్టీ బహిష్కరణ రాజేందర్కి ఏం జరగలే తన సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల పార్టీకి రాజీనామా చేయడం శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది జరిగింది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్నే ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని తర్వాత విషయం అతని ఇంటెన్షన్ మాత్రం నాకు జరిగిన నా అంటే నాకు జరిగిన అవమానం అగౌరవం నా మీద జరిగిన కుట్రలు అని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవం కోసం పార్టీని వదిలేస్తున్నా శాసనసభ్యత్వానికి రద్దు చేస్తున్నా అదేంటి రాజీనామా చేస్తున్నా ప్రజా తీర్పుకు వెళ్తున్నా అని ఓపెన్గా అతను ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది అది అతనికి ఉప ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడుతుంది వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం చూడాలి ఇక రెండో విషయం ఏంటంటే అతను జూన్లో రాజీనామా చేసిండు ఒక బయోలక్షన్కి ఎన్నికలు జరగాలంటే ఇన్ సిక్స్ మంత్స్లో జరగాలి ఆ లెక్కన చూస్తే ఫిబ్రవరి మార్చి దాకా కూడా జరగకపోవచ్చు కానీ ఒక అనుమానం ఏంటంటే బహుశా సెప్టెంబర్ లాస్ట్ వీకు అక్టోబర్ ఫస్ట్ వీకు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు చాలా మేరకు ఉన్నాయి దేశంలో ఉన్న మిగతా ఉప ఎన్నికలతో పాటు ఇది కూడా జరిగే అవకాశం విత్ ఇన్ త్రీ మంత్స్లో జరగవచ్చు నేను అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ తర్వాతనే జరగాలని ఏం రూల్ ఉండదు మ్యాక్సిమం పీరియడ్ అది క్యాప్ పీరియడ్ సిక్స్ మంత్స్ ఆ లోపల ఎప్పుడైనా జరగవచ్చు బై ఎలక్షన్ యాజ్ పర్ రూల్ కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నిక మాత్రం మూడు నెలల లోపే మూడు నెలల వరకు జరిగే అవకాశం అంటే మోస్ట్లీ అక్టోబర్ దాటకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే త్రీ మంత్స్ పీరియడ్ ఈ త్రీ మంత్స్ పీరియడ్ వరకు ఎన్నికల ప్రచారం అటు అయినా కానీ ఇటు ఈటల అయినా కానీ ఇద్దరిది కూడా ఒక సుదీర్ఘ కాలం ఒక ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయాల్సిన పరిస్థితి మనం సాధారణ ఎన్నికల్లో చూస్తాం మామూలుగా బై ఎలక్షన్లో ఏం చూస్తామంటే జస్ట్ పన్నెండు రోజుల ప్రచారం చూస్తాం ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చేదే పద్నాలుగు రోజులు అందులో ఈయన నామినేషన్ వేసి ఈయన విడ్రాల్స్ చూసుకునేసరికి పన్నెండు రోజులు మిగులుతుంది పదకొండు రోజులు మిగులుతుంది పన్నెండు రోజుల్లో ఎన్నికలు జరగాల్సింది మూడు నెలల పాటు ప్రచారం జరగాలంటే అది మామూలు విషయం కాదు సో ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మూడు నెలలకు కాదు నా ఆరు నెలల వరకు కూడా ప్రచారం చేయగలుగుతుంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి దానికి ఉండే హంగులు అవసరాలు హంగులు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతకాలమైనా చేయగలుగుతారు కానీ రాజేందరి చేయగలుగుతాడా అంత సుదీర్ఘకాలము అనేది కూడా ఒక ప్రశ్నే సపోర్టు ఉంటుంది బీజేపీ సపోర్ట్ ఉంటే కాదు కదా బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ ఇతనికి స్టామినా కూడా ఉండాలి కదా మూడు నెలల పాటు ప్రచారం చేయాలి కానీ మేబీ చేయొచ్చు అని నేను కూడా నమ్ముతున్నాను రాజేందర్ ఎందుకు చేయొచ్చు అని అంటే తను స్థానిక ఎమ్మెల్యేగా ఆరుసార్లు పోటీ చేసిండు కాబట్టి ప్రజలకు ఉన్న అనుబంధం కావచ్చు మిగతాదన్నీ వర్కౌట్ అయ్యాయి మీరు అన్నట్టుగా బీజేపీ కూడా ఒక నేషనల్ పార్టీగా అతనికి అటాచ్ అయింది కాబట్టి ఇవన్నీ చూసి టీఆర్ఎస్ కోసమైనా కూడా టీఆర్ఎస్తో సమానమైనటువంటి ప్రచారాన్ని ఎక్కడా వదలకుండా మూడు నెలల పాటు రాజేందర్ కూడా కొనసాగించే అవకాశాలు చాలా మేరకు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడైనా కసి కసితోటి ఉన్నాడు అతని మీద వేసినటువంటి అబండీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా మార్చుకొని ప్రజల ముందుకు పోయింది కాబట్టి అదే కసితోటి అంతే తీవ్రంగా అతను కూడా ప్రచారం చేసే అవకాశాలు మనం కొట్టేయలేము సో ఇక్కడ సీరియస్గా త్రీ మంత్స్ వరకు తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ అనేది హుజురాబాద్ బై ఎలక్షన్ అనేది దాని క్యాంపెయిన్ అనేది ఒక సెంట్రిక్ పాయింట్గా మూడు నెలల పాటు రాజకీయ వర్గాలకు ఒక వినోదం కల్పించబోతుందా చర్చనీయాంశంగా మారబోతుందా మీడియాకు కూడా కావాల్సినంత పని కూడా కల్పించబోతుందా అంటే కల్పించబోతుందనే చెప్పాలి ఎందుకంటే రోజు ఒక నాయకుడు పోతాడు హుజురాబాద్ ప్రచారానికి అక్కడ వారొకటి మాట్లాడతారు దాని మీద భయంకరమైన చర్చ బయటకు వస్తుంటుంది బయట సమాజంలో జరుగుతుంటుంది మీడియాలో జరుగుతుంటుంది బీజేపీ నుంచి ఒకరో పెద్ద నాయకుడు పోతాడు ఆయన ఓ కామెంట్ చేసి వస్తాడు దాని మీద చర్చ జరి పుంఖాను పుంఖాలుగా ఈ చర్చలు మూడు నెలల పాటు విరామం లేకుండా రాజకీయ చర్చలు చర్చోపచర్చలు సమా అదేంది డిబేట్లు ఏదైనా కావచ్చు మీడియాలో కావచ్చు బయట కావచ్చు హాట్ టాపిక్గా హుజురాబాద్ ఉప ఎన్నిక మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి హాయ్ నేను రవిప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశీవాత్మీక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎర్కొండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ